హలో గాయస్ ఈరోజు వీడియో మొత్తం నేను ఐకే షాపింగ్ పైన చేస్తున్నాను నేను ఈ వీడియోలో ఎక్కువగా షాపింగ్ ఏం చేయలేదు బట్ కాస్త చిన్న షాపింగ్ కోసం నేను అయితే వచ్చేసా ఐకియాకి నేను ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాను నేను ఇంట్లో ఫర్నిచర్ ఎవ్రీథింగ్ ఐకేలోనే తీసుకుంటా క్వాలిటీ బాగుంటుంది అనేసి సో ఇంకా మనం వీడియో చూసేద్దాం షాపింగ్కి నేను ఇలా నార్మల్గా డ్రెస్అప్ అయ్యాను అండ్ నేను ఎప్పుడు బ్యాగ్ క్యారీ చేస్తాను బ్యాగ్లో ఇలాంటి స్టఫ్ అంతా పెట్టేసుకుంటా కొంచెం క్యాష్ అండ్ ఐడి క్యారీ చేస్తాను స్టేట్ ఐడి లేదు సో అందుకోసం నేను ఇప్పటికైతే పాస్పోర్టే క్యారీ చేస్తున్నాను వింటర్ కాబట్టి నేను జాకెట్ వేసుకున్నా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే మైనస్ డిగ్రీస్లో ఉంటుంది సో బెటర్ నేను జాకెట్లో వెళ్ళటం ఇక్కడ ప్రస్తుతం అయితే వెదర్ మైనస్ డిగ్రీస్లో ఉంటుంది సో నేను ఫుల్ ప్రిపేర్డ్గా జాకెట్తో అండ్ హ్యాండ్ గ్లౌస్తో వెళ్తున్నాను బయటికి ఒకవేళ మనం బయట ఉండాల్సి వచ్చినా కూడా ఐ కెన్ టాలరేట్ వీక్ డేస్ కాబట్టి నేను ఇలా ఈవినింగ్ బయలుదేరాను బయటకి షాపింగ్ కోసం వెదర్ చూడడానికి బాగుంది కానీ చాలా చలిగా ఉంది ఇది మా అపార్ట్మెంట్ కింద బయట ఇలా బయట కార్స్ పార్క్ చేసుకోవచ్చు ఒకవేళ వెదర్ బాగుంటే మేము కూడా కార్ బయట పెట్టేస్తాం స్నో అలా పడితే క్లీనింగ్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి గరాజ్లో పెట్టేసుకుంటాం ఇప్పుడు మేమైతే బయలుదేరుతున్నాం ఐక్యాకి మేము ఎప్పుడూ స్టోర్ క్లోజ్ చేసే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు అలా వెళ్ళేసి షాపింగ్ అయితే చేసుకుంటాం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఐక్యాకి ఐక్యా లోపలికి ఎంటర్ అయిపోయాను ఎలివేటర్ నుండి నేను పైకి ఇలా వచ్చేసాను ఎంట్రన్స్లోనే ఇక్కడ నాకు లింట్ రోలర్స్ కనిపించాయి ఇక్కడ నుండి మోడల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఐక్యాలో నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఎవ్రీ రూమ్ మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చో డీటెయిల్గా పెట్టేస్తారు వీళ్ళ ఆర్గనైజింగ్ ఐడియాస్ నాకు బాగా అనిపిస్తాయి మన రూమ్ చిన్నదైతే మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు పెద్దగా ఉంటే మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఏది ఎక్కడ ఎలా పెడితే బాగుంటుంది ఎవ్రీథింగ్ వాళ్ళు బాగా మెన్షన్ అయితే చేస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక కిడ్స్ రూమ్ ఎలా ఉండాలి ఒక బ్యాచిలర్ రూమ్ ఎలా ఉండాలి ఒక కపుల్ రూమ్ ఎలా ఉండాలి కిచెన్ ఎలా పెట్టుకోవాలి తక్కువ ప్లేస్లో మనం ఎలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు మన డైమెన్షన్స్ మనకు ఐడియా ఉన్నట్టయితే ఇక్కడ డైమెన్షన్స్తో సహా క్లియర్గా మనకు అన్ని మెన్షన్ అయితే చేస్తారు నేను యూజువల్గా ఇంట్లో ఏం కొనాలనుకున్నా ఫస్ట్ నేను ఇలా వాళ్ళు రూమ్స్లో అరేంజ్ చేసి దాంట్లో పెట్టినవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బికాజ్ మన లైటింగ్కి అండ్ మన వాల్స్కి ఉండే కలర్స్కి ఏది సెట్ అవుతుంది ఏ కలర్ బాగుంటుంది కాంట్రాస్ట్ అయితే బాగుంటుందా అన్ని ఇలా మోడల్స్లో పెట్టేస్తారు మనం ఈ మోడల్స్లో నుంచి డిసైడ్ అయిపోవచ్చు నేను ఆన్లైన్ అసలు ప్రిఫర్ చేయను ఐక్యాలో ఆన్లైన్ ఎందుకు ప్రిఫర్ చేయనంటే ఓన్లీ థింగ్ ఇస్ మనం అది రూమ్లో పెడితే ఎలా ఉంటుంది ఎలా కనిపిస్తుంది అని చూసి తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ సో నేను ఇంటికి వచ్చిన కొత్తలో అయితే చాలా తిరిగా నాకు ఎక్కువగా ప్లాంట్స్ పెట్టుకోవడం ఇష్టం ఇంట్లో గ్రీనరీ ఎక్కువ ఉండాలని నేను అనుకుంటాను లైవ్ ప్లాంట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను కలర్స్ కూడా టూ డార్క్ కాకుండా కొంచెం లైట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అందుకే మా ఇంట్లో మొత్తం నేను వైట్ అండ్ గ్రే ఎక్కువ ఉన్నాయి ల్స్ కార్పెట్స్ కూడా అవే కలర్స్లో రావటం వల్ల నేను అలా చూస్ చేసుకున్నా మెయిన్లీ నేను ఇలా రూమ్స్ చూడడానికి రీజన్ అయితే ఆర్గనైజర్స్ కోసం మనం అన్ని బయట పెట్టేసుకోలేం వీలైనంత వరకు మనం స్టఫ్ నీట్గా పెట్టేసుకునేట్టుగా ట్రై చేస్తా నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియోలో ప్యాటియోలో మనం చైర్స్ ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అండ్ ఎలా మనం ప్లాన్స్ పెట్టుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నా సిటింగ్ కూడా వీళ్ళు బాగా సెట్ చేశారు నాకైతే ఈ మోడల్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది దీంట్లో చాలా ఎక్కువగా ప్లాంట్స్ పెట్టారు ఈవెన్ మనం నోటీస్ చేసినట్టయితే వాల్స్ కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి నేను చూసిన దాంట్లో నాకు ఇది కాస్త యూనిక్ గా అనిపించింది మన ఇల్లు ఎంత లైవ్ ప్లాంట్స్ తో డెకరేట్ చేసుకుంటే అంత లైవ్లీగా అనిపిస్తుంది ఇలా మొక్కలకి ఇలా పెట్టేశారు మొత్తం అండ్ ఈవెన్ చిన్న చైర్ కూడా కొంచెం వీళ్ళు గ్రీన్ చూస్ చేశారు ఈ మోడల్లో ఇక్కడ వీళ్ళు పెట్టిందంతా ప్లాస్టిక్ కాకపోతే మనం లైవ్ ప్లాంట్స్తో తో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఇలా పెట్టుకుంటే ఇది ఒక చిన్న మోడల్ మాత్రమే ఇలా చాలా మోడల్స్ ఉంటాయి మనకి ఒక ఐడియా వస్తుంది కంప్లీట్ గా మన హోమ్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నామో మనం టీవీ ఎలా అరేంజ్ చేసుకోవాలి టీవీ కింద టేబుల్ ఎలా అరేంజ్ చేసుకోవాలి ఆర్గనైజర్స్ ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది బుక్స్ ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది విండోస్కి వెనక మనం ప్లాన్స్ ఎలా సెట్ చేసుకోవచ్చు ఇవన్నీ మోడల్స్ ఉంటాయి ఇది ఇంకొక మోడల్ ఇందాక మొత్తం డార్క్ గ్రీన్ కలర్ థీమ్ తో ఇది ఈ కలర్ ఉంది ఇలాంటి లైట్ కలర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి ఆర్గనైజర్స్ కూడా నోటీస్ చేస్తూ ఉంటాను వెళ్ళే అప్పుడు ఇక్కడ ఇదొక హాల్ అండ్ ఓపెన్ కిచెన్ ఉన్నాయి బ్లాక్ థీమ్ మెయింటైన్ చేశారు మొత్తం ఫుల్గా ఉంది నెక్స్ట్ ఇది మొత్తం సోఫా సెక్షన్ ఈ సెక్షన్ లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్ అండ్ మన చాయిస్ ని బట్టి మనం తీసుకోవచ్చు ఒకవేళ మనం హాల్ చిన్నగా ఉంటే మనం చిన్న సైజ్ ఒకవేళ పెద్దగా కావాలనుకుంటే పెద్ద సైజు మనం ఇంట్లోనే ఒకసారి మనం లెంత్ ఎంత ఉందో మెజర్ చేసుకొని వస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు చూస్ చేసుకోవచ్చు మోడల్స్ అండ్ ప్రైజెస్ లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని మోడల్స్ అండ్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఇలా రూమ్లో అరేంజ్ చేసి ఉన్న వాటికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రూమ్ని అలాగే మనం మేకోవర్ చేసుకోవాలనుకుంటే మనకు ఖర్చు ఎంత అవుతుందో కూడా బయట మెన్షన్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెంకి ఇండివిజువల్గా ప్రైస్ అనేది ఉంటుంది కొన్ని ఐటమ్స్ మాత్రం ఓన్లీ షో కోసం పెడతారు అవైతే ఇక్కడ మనం కొనలేము ఇది కూడా లైట్స్తో నాకు చాలా బాగా అనిపించింది ఇలా ఒకసారి మనం ఐక్యా విజిట్ అవుతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇల్లు ప్లానింగ్కి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అండ్ థాట్స్ అయితే వస్తాయి రూమ్ ఎలా అరేంజ్ చేసుకోవచ్చు బెడ్రూమ్స్ ఎలా అరేంజ్ చేయొచ్చు హాల్ అండ్ ఎవ్రీథింగ్ ఏ కలర్ సోఫా సెట్ అవుతుంది ఫర్నిచర్ ఎలా పెట్టుకోవాలి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆర్ట్స్ ఎక్కడ పెట్టుకోవాలి అన్న ఐడియా క్లియర్గా అయితే వస్తుంది మనకి ఇది ఒక ఆర్గనైజర్ నాకు ఇది కాస్త క్లాసీగా అనిపించింది ఇలా వైన్ గ్లాసెస్ అన్ని ఇలా పెట్టేసుకున్నారు మనం గమనించినట్టయితే వీళ్ళు మన ఇల్లు ఏ కలర్ పెయింట్తో ఉంటుందో ఆ కలర్కి ఏది మ్యాచ్ అవుతుందో క్లియర్గా వీళ్ళైతే ఇలా డిస్ప్లేలో పెట్టేశారు నాకు ఈ వాల్ డెకార్ చాలా బాగా నచ్చింది రియల్ ప్లాంట్ అయితే మెయింటైన్ చేయడం కష్టం బట్ ఇట్లా ఆర్టిఫిషియల్ అయితే బాగుంటుంది చూడటానికి పైగా మెయింటైన్ చేయడం చాలా ఈజీ కర్టన్స్ కూడా ఇలా రెఫరెన్స్ లాగా పెట్టారు మనం వైట్ అండ్ బ్లాక్ థీమ్ మెయింటైన్ చేయాలనుకుంటే ఇలాంటి మోడల్స్ ఆ మోడల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఉంటాయి ఇలాగా ఇది వాషర్ అండ్ డ్రయర్ రూమ్ ఇప్పుడు కనిపిస్తున్న కిచెన్ నాకు చాలా బ్రైట్గా అనిపించింది కంప్లీట్ వైట్ పెట్టడం కూడా బాగుంది ఒక ఇంటిని మనం ఎలా పెట్టుకోవచ్చు ఒక కంప్లీట్ ఐడియా అయితే నాకు ఈ ఐకియాలోనే వచ్చింది మనకి కూడా చాలా ఆర్గనైజింగ్ ఐడియాస్ అండ్ ప్లాన్స్ ఉంటాయి బట్ అవన్నీ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది ఏ కలర్స్ అయితే బాగుంటుంది అని మనం ఈ ఐక్యలోనే చూస్ చేసుకోవచ్చు ఇది కొంచెం నాకు నుండి ఇది కలర్ఫుల్గా అనిపించింది బట్ దగ్గరికి వెళ్తే అంత గొప్పగా ఏం లేదు అది ఇంకొన్ని మోడల్స్ ఇలా నార్మల్గా పెట్టేసి ఉంటారు మనం కావాలనుకుంటే ఇందులో నుంచి కూడా చూస్ చేసుకోవచ్చు ఎక్కడ వీళ్ళు బెడ్కి లైట్స్ పెట్టారు అండ్ మనం బెడ్రూమ్స్లో లో లైటింగ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏది ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది ఎలాంటి బెడ్ మనకు కావాలి ఎలాంటి సైజ్ అయితే బాగుంటుంది మన ప్రిఫరెన్స్ ఏంటి ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఇలా రూమ్స్ రూమ్స్లో మోడల్స్ పెడతారు కదా కాస్త మెల్లిగా నేను డీటెయిల్డ్గా చూస్తాను ఎందుకంటే వీళ్ళు పెట్టే దాంట్లలో మనకి చిన్న చిన్న డీటెయిలింగ్ పార్ట్ ఉంటుంది కదా అది మనం ఇంట్లో సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ వీళ్ళు స్పేస్ కూడా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేస్తారని నాకు అనిపిస్తుంది రూమ్స్లో పెట్టిన దాంట్లో మనం నోటీస్ చేసినట్టయితే వాళ్ళు ఏ ప్లేస్ కూడా ఖాళీగా వదిలేయరు దేన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎలా పెట్టుకోవచ్చు అని డీటెయిల్డ్గా మనకైతే ఇస్తారు విత్ ప్రైజెస్ ఆల్ టైప్స్ ఆఫ్ బెడ్స్ సోఫాస్ అండ్ ఎవ్రీథింగ్ మనకు కావాల్సినవి మనం చూస్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా నాకు అఫోర్డబుల్ అనిపిస్తుంది అండ్ రీజనబుల్ కూడా అనిపిస్తుంది అవి అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఎక్కడైనా మనం ప్రోడక్ట్ సాటిస్ఫై అవ్వలేదంటే మనం రిటర్న్ చేయొచ్చు ఇక్కడ యూఎస్లో అయితే ఒకవేళ యూస్ చేసినప్పటికీ కూడా వాళ్ళు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ యూఎస్లో ఇక్కడ చూడండి ఇదొక ఇంట్రెస్టింగ్ పార్ట్ నాకైతే కిడ్స్ ఉంటే మాత్రం ఈ కార్నర్ని బాగా ఇష్టపడతారు ఐక్యాలో అన్ని సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి ఇక్కడైతే అంటే ఇవి మరీ చిన్నగా ఉన్న పిల్లలకి కూడా ఇవ్వచ్చు మనం ఈజీగా ఇలా టాయ్స్తో ఆడుకుంటారు కొందరు పిల్లలు అయితే ఇక్కడికి వచ్చినప్పుడు వీటితో నేను హోమ్ టూర్లో చూయించాను కదా ఎలిఫెంట్ అది కూడా ఇక్కడ నుంచే తీసుకున్నాం టాయ్స్ మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి లేకపోతే ఎవరైనా కిడ్స్ ఉంటే వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి వాళ్ళు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఇక్కడ నాకు లయన్ బాగా నచ్చింది ఈ సారీ క్యూట్గా అనిపించింది కాస్త లయన్ టైగర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా టాయ్స్ అయితే ఉన్నాయి సాఫ్ట్ టాయ్స్ ఏ అన్నీ ఈ కాస్త స్టాక్ బాగానే ఉంది నెక్స్ట్ ఇలా కిడ్ రూమ్స్ వీడియోస్ తీసాను కిడ్స్ రూమ్స్ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారో వీళ్ళు ఇక్కడ పెట్టారు ఇక్కడైతే కిడ్స్కి స్టడీ టేబుల్స్ బెడ్స్ ఆ మోడల్స్ అన్నీ ఉన్నాయి నేను ఇంకా ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోతున్నా కింద మొత్తం ఒక వేర్ హౌస్లా ఉంటుంది పైన మనం చూసిన మోడల్స్ అన్నీ కింద మెన్షన్ చేస్తారు మాకు పైన ఏమైనా నచ్చితే మేము అవి ఫొటోస్ తీసుకుంటాం మోడల్స్ ప్రతి ఐటెంకి మోడల్ నేమ్స్ ఉంటాయి మోడల్ నెంబర్స్ ఉంటాయి అవి ఎక్కడున్నాయో ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మేము చూస్ అయితే చేసుకుంటాం పైన పెట్టినవన్నీ జస్ట్ డిస్ప్లేకే కొన్ని మాత్రమే తీసుకోగలుగుతాం మనం అక్కడ నుంచి ఈసారి కార్ట్ కూడా క్యారీ చేయలేదు బికాస్ చాలా తక్కువ ఐటమ్స్ ఏ మేము తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ కింద కూడా మొత్తం మనకి డిపార్ట్మెంట్ వైజే వీళ్ళు అరేంజ్ చేసి ఉంటారు అంటే కిచెన్ డిపార్ట్మెంట్ బెడ్రూమ్ డిపార్ట్మెంట్ లైట్ డిపార్ట్మెంట్ అండ్ మనకి లివింగ్ రూమ్ డిపార్ట్మెంట్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనం ఆ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సినవి మనం చూస్ చేసుకోవచ్చు కొత్తగా ఒక ఇంటికి వెళ్తే ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడైతే దొరుకుతాయి నేను ఇంకా మెల్లిగా వెళ్తూ నా ఫోన్లో మోడల్ నెంబర్స్ అయితే చూసుకుంటూ నాకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకుంటున్నాను లైట్స్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి ఇక్కడ వీళ్ళు అన్ని లైట్స్ ఆన్ చేసి పెడతారు అసలు మనకు చాలా బ్రైట్గా అనిపిస్తుంది ఏది చూసినా కొనేయాలి అనిపిస్తూ ఉంటుంది కానీ కొంటే సరిపోదు మనం అది వాడతామో లేదో కూడా చూసుకోవాలి చాలా ఐటమ్స్ నేను ఇది వరకు కొనకున్నా జస్ట్ ఇష్టం కోసం పెట్టుకుంటాను అలాగా కానీ వాడడం అయితే చాలా తక్కువ రీసెంట్గానే నేను డిసైడ్ అయిపోయా ఇక వాడితేనే కొనాలి లేకపోతే కొనొద్దు అని ఇక్కడ ఒక ఆర్ట్ గ్యాలరీ లాంటి ప్లేస్కి అయితే మేము వచ్చేసాం కొన్ని ఆర్ట్స్ అయితే నేను ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాను మిర్రర్స్ ఉన్నాయి మొత్తం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్గా ఇలాగా మనకు కావాల్సిన మోడల్స్ మనం చూస్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ డెకర్ కి సంబంధించినవన్నీ ఇక్కడ ఇలా పెట్టారు ప్రతి దానికి డైమెన్షన్స్ అండ్ ప్రైజెస్ ఉంటాయి మనం ఏ ఐటమ్ తీసుకున్నా డైమెన్షన్స్ అయితే పెడతారు ఇదైతే లైవ్ ప్లాంట్స్ సెక్షన్ ఇక్కడైతే లైవ్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి సెక్యులెన్స్ ఉంటాయి కలర్ఫుల్ ఫ్లవర్స్ గ్రీనరీ ఇక్కడ బాగుంటది ఇది కాస్త ఇంట్రెస్టింగ్ పార్టే నెక్స్ట్ మనం పైన చూసిన ఫర్నిచర్ మొత్తం ఇక్కడ ఉంటది చూడ్డానికి ఒక వే రోజులా అనిపిస్తుంది ఇది మొత్తము ఇక్కడ అంతా ఇలా మోడల్ నెంబర్స్ చూసుకుంటూ నేనైతే ఇలా ముందుకు వెళ్తాను నాకు కావాల్సింది మాత్రం నేను ఇక్కడ నుంచి చూస్ చేసుకుంటా ఇక్కడ నుంచి డైరెక్ట్గా బిల్డింగ్ అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండే ఎగ్జిట్ ఇంకా వీడియోలో మొత్తంలో నాకు నచ్చిన ప్లేస్ అయితే ఇది మీకు ఏ సెక్షన్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్